హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బనానా బజ్జీ అన్నమాట. సో ఎలా చేసుకోవాలి ప్రిపరేషన్ అంతా వీడియోలో ఉంటుందండి, ఎండింగ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బనానా బజ్జీ అయితే బాగుందండి, మంచి టేస్టీగా ఉంది. ఓకేనా, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మామ్ సో మెనీ డే మై ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కమెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. సో అదేంటో చెప్తాను, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. దానికంటే ముందు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంటోసారి గంట కూడా కొట్టండి. దానివల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో మనం బనానా బజ్జీ చేసుకోవడానికి ముందుగా పిండి ప్రిపేర్ చేసుకుందామండి. మనం మామూలుగా బజ్జీలు చేసుకుంటే శనగపిండి ఎలా ప్రిపేర్ చేస్తామో ఇలా అలానే అనమాట. ముందుగా ఒక అదేంది మైదా ఫ్లోర్ తీసుకున్నాను, ఒక హాఫ్ గ్లాస్ మైదా పిండి, హాఫ్ గ్లాసు బియ్యం పిండి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. దాంట్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, బేకింగ్ సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇంకా కొంచెం ఒక రెండు స్పూన్ల దాకా షుగర్ యాడ్ చేసేసుకోండి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. మేము ఓన్లీ ఒక్క బనానా మాత్రమే తీసుకున్నామండి. ఒక బనానా గాను మనకి డిప్ చేయడానికి సరిపడా పిండి కలుపుకుంటున్నాను ఇక్కడ నేను. ఒక టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ రైస్ ఫ్లోర్, హాఫ్ గ్లాసు మైదా పిండి అయితే సరిపోతుంది. అలాగే ఒకటి కానీ రెండు కానీ రెండు స్పూన్లు కానీ ఏంటి మన కార్న్ఫ్లవర్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నాము కొంచెం కలరింగ్ కోసం అన్నమాట. చూసారు కదా, మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ప్రాపర్గా అన్నింటినీ కలుపుకోవాలండి. సో వీడియోలు చూపిస్తున్న విధంగా అన్నింటినీ చక్కగా మిక్స్ చేసేసుకోండి. కొంచెంసేపు టైం పడుతుంది, మొత్తం అంతా ప్రాపర్గా మిక్స్ అవ్వాలి. సాల్ట్, షుగర్ అంతా కూడా మన ఈ ఫ్లోర్లో మొత్తం అంతా మిక్స్ అవ్వాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను అనమాట. కార్న్ఫ్లవర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు, అందుకని కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ యాడ్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ రైస్ ఫ్లోర్ కూడా యూజ్ చేసేది అందుకే అండి, క్రిస్పీగా వస్తాయి. అండ్ మైదా ఫ్లోర్ కూడా ఎక్కువ తినొద్దు కాబట్టి ఇంకా రైస్ ఫ్లోర్ యూజ్ చేశాను అనమాట. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ రైస్ ఫ్లోరే యూజ్ చేశాను. సో రైస్ ఫ్లోర్ వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి, అలాగే ఇంకా హెల్త్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. సో ఇదేంటంటే తీతీగా వస్తాయండి బజ్జీలు, అదే బనానా బజ్జీలు కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నమాట. మామూలుగా మన మిర్చిలు అయితే కొంచెం హాట్ అనమాట, ఇదేమో స్వీట్. సో పిల్లలకి ఏంటంటే హెల్దీ అంటే బనానా వల్ల కొంచెం లావ్ అవుతారు అని అంటారు అనమాట. ఇదేంటంటే కేరళ బనానా అన్నమాట. సో అక్కడ ఈ రెసిపీ మన సైడ్ కంటే అక్కడ వాళ్ళు ఎక్కువ తింటారనమాట. సో బాగానే ఉంది, పిల్లలకి ఇష్టంగా తింటారనమాట ఈ రెసిపీ అనేది, పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం పిండి కలుపుకోండి. సేమ్ మనం బజ్జీల కోసం ఎలా అయితే కలుపుకుంటామో కన్సిస్టెన్సీ సేమ్ అలాగనే కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నా ప్రిపరేషన్ అయిపోయింది అనమాట. సో పిల్లల కోసం, పిల్లలు మంచిగా తినాలి బనానా తినట్టేరు అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వండి ఇది ఒకసారి అయితే, పర్లేదండి మంచిగానే వచ్చింది టేస్టు. మన బజ్జీలు హాట్ ఉంటాయి, ఇదేమో కొంచెం స్వీట్ ఉన్నాయి అన్నమాట. సో అంతే తేడా. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో పిల్లలు మాత్రం నిజంగా చాలా ఇష్టంగా తింటారండి, బాగుంది. పిల్లలకు మాత్రం చాలా నచ్చింది, మా పిల్లలకైతే భలే తిన్నారన్నమాట. మామూలుగా మిర్చీల కంటే కూడా ఇవే మంచిగా ఎక్కువ లైక్ చేస్తూ తిన్నారు, ఎందుకంటే తీయగా ఉన్నాయి కాబట్టి. అండ్ బనానా కూడా కేరళ బనానా కాబట్టి ఇంకా మంచి టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అనమాట. సో ఇది ప్రాసెస్, పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి, ఒక 3 అవర్స్ పాటు దాన్ని నాననివ్వాలన్నమాట. ఓకేనా, 3 అవర్స్ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను, డైరెక్ట్ చూసేయండి. ఓకేనా. సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి, ఇది బనానా, కేరళ బనానా అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుందండి, మోర్లో కానీ ఆన్లైన్లో కానీ వస్తుంది, అవైలబుల్ ఉంటున్నాయి అనమాట. సో ఈ కేరళ బనానా కావాలి మనకి. సో దీన్ని తొక్క తీసి, ఈ తొక్క అంతా తీసేసి పిల్లర్ సాయంతో తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీకు ఆల్రెడీ చూపించున్నాను కదా ఇందాక, అదే పిండి కలిపే ప్రాసెస్. సో నేను పిండి కలిపి పెట్టాను అనమాట. దీన్ని కనీసం 3 to 4 అవర్స్ నానబెట్టాలండి.
సో పిండి కలిపే విధానం కూడా నేను అదే అటాచ్ చేశాను, చూసేయండి. సో నేను 3 to 4 hours ముందే నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియన్స్ యాడ్ చేయాలంతా వీడియో చూడండి జాగ్రత్తగా. వీడియో చూసినట్టయితే వీడియోలో ఉంటుంది అనమాట. ఓకేనా? 3 to 4 hours తర్వాత దీంట్లో ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందులో ముక్కని ఇందులో వేసేసుకొని ఈ పిండి మొత్తం ముక్క కంటిన తర్వాత దీన్ని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. సో ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందైతే ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోండి పట్టినంత వరకు. నేను కొన్ని ముక్కలు ఆల్రెడీ యాడ్ చేసాను చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా మొత్తం ఇలా పిండికి పట్టేలాగా ఇలా వేసుకోండి, ఓకేనా? సో ఈ ముక్క వేసుకొని ఇలా చేసేసుకోండి, ఓకేనా? సో ఇలా మీకు ఎన్ని ముక్కలు అయితే ఇందులో వేసి ఉంటారో అన్ని ముక్కలు యాడ్ చేసేసుకోండి. సో ఈ ముక్కలు అన్ని వేసుకున్న తర్వాత లైక్ బజ్జీలు వేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో అనమాట. సో ముందైతే ఆయిల్ పెట్టుకు అదే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం, ఓకే? గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ముందుగా. ఆ తర్వాత దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాము కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత, ఓకే? ఫ్రెండ్స్ ఆయిల్ మరిగిపోయింది చూడండి, కొంచెం ఒక పిండి ఇట్లా డాట్ వేసి చూశాను. సో ఆయిల్ చక్కగా వేడైపోయింది అనమాట. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ బజ్జీలు ఎలా వేసుకుంటాం అలానే వేసుకోవాలన్నమాట. మిర్చిస్ ఎలా వేసుకుంటాము సేమ్ అలాగే వేసుకోవాలి. తెలుసా బాబా బజ్జీలాగా చూడండి, చూడొచ్చు పాస్ పాస్ వీడియో పోజ్ చేయమని చెప్తా ఉంటా పిజ్జా వీడియో చెప్పు చెప్పు ఏంది ఏమంటున్నావు ఏ చేద్దరా ఒకటి ఫస్ట్ ఫస్ట్ దీని చూద్దరా. అరే ఆయన ఎక్కడైకుండా వీడియో తీసుకురా కాలేదా? బనానా ఎట్లా కాలుతుంది? బనానా బజ్జీ అవునా? బనానా బజ్జీ అవునరా, సేమ్ మిర్చిలానే ఉన్నాయిరా. మిర్చిలాగానే అవుతుంది, కనిపిస్తలేదు అసలు ఆ పిండి తీసేసినాక. అవునరా, కనిపిస్తుంది కాబట్టి చెప్తా. చూసారు కదా మన బనానా బజ్జీ రెడీ. ఇలాగే సేమ్ అన్ని మిగతా అన్ని ఇలానే వస్తారు అనమాట. సో వేడి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో సర్వ్ చేసుకొని తినాలి. ముందుగా నువ్వే టేస్ట్ చేస్తావా బావా? బావా తిని చూసి చెప్తావా ఎట్లనే? తిని మరి ఇప్పుడు మాట్లాడు. Thank you.
ఫైనల్లీ కంప్లీటెడ్ అయిపోయాయి అనమాట మన ఏంటి బనానా బజ్జీ. సో బాగున్నాయి అంటే అవేమో హాట్ ఉంటాయి, ఇవేమో స్వీట్, అంతే తేడా. మిర్చిలేమో హాట్ ఉంటాయి కదా, ఇవేమో స్వీట్ ఉన్నాయి అనమాట. కానీ సౌండ్ చేయబెట్ట, తిన్నావా బనానా బజ్జీ? బాగుందా? తిన్నావా నిజంగా? లేదురా ఇప్పుడే నిర్వహణ చేసినవా? తిన్నావా? ఎప్పుడు తిన్నావు నేను? ఇలాగా నేను ఇలాగా ఇందాక వచ్చి తిన్నావా? నేను చూడకుండా తిన్నావా? అందంగా. సో ఫ్రెండ్స్ ఇదేనమాట ఈరోజు రెసిపీ. సో ఆల్రెడీ మా వాళ్ళు అందరూ టేస్ట్ చేశారు, సో నేను ఒకదాన్ని టేస్ట్ చేయలేదు, మంచిగా అని చెప్పారు. సో అందరు కూడా బాగున్నాయి అని చెప్పారు, మీరు కూడా డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. సో ఇది రెసిపీ, కొంచెం మైదా ఫ్లోర్లో కొంచెం కాన్ఫ్లోర్ కూడా కొన్ని, మైదా ఫ్లోర్ తినడం ఎక్కువ మందికి ఇష్టం ఉండదు కదా, మైదా ఫ్లోర్ కొంచెం తగ్గించి దాంట్లో కాన్ఫ్లోర్ కానీ లేకపోతే రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేయండి దాని ప్లేస్లో. రైస్ ఫ్లోర్ అయితే ఇంకా మంచిదండి, రైస్ ఫ్లోర్ వేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట, మంచి మంచి నోటికి బాగా వెళ్తాయి, క్రిస్పీగా బాగా వెళ్తాయి అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, అదే ఏమంటారు ఇంట్లో మీరు ఈ స్నాక్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎవరైనా ఒక్క ట్రై చేసినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో, నచ్చితే కనుక వీడియో తప్పకుండా లైక్ కొట్టండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, హ్యావ్ ఏ నైస్ డే.